దేశంలోని ఆసుపత్రులు హాహాకారాలు చేస్తున్నాయి. కరోనా రోగులు ఊపిరాడక ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ ఆక్సిజన్ సరిపోవడం లేదు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ముందు ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 20 మంది చనిపోయారు. ఆ పక్కనే పంజాబ్లో మరో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 5 చనిపోయారు. గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఎక్కడ చూసినా ఇదే వ్యత. దేశానికిప్పుడు ఊపిరాడడం లేదు. ప్రభుత్వం ఎన్ని కాకిలెక్కలు చెప్పినా ఒక్క సిలిండర్ దొరికితే ఊపిరి పీల్చుకుందామని వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎప్పటికి పరిష్కారమవుతుంది? ముందు ముందు ఇంకెలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుంది? దేశంలో 7000 మెట్రిక్ టన్నుల పైచిలకు ఆక్సిజన్ ఉత్పత్తి అయితే మెడికల్ అవసరాలకు కేవలం 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరిపోయేది. ఇది రెండో వేవ్ కరోనాకి ముందు మాట. ఇప్పుడు రోజురోజుకు లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డిమాండ్ దాదాపు 9000 మెట్రిక్ టన్నులకు పెరిగిపోయింది. ఇది ఇంతకింత పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం కొన్ని అరకొర చర్యలు తీసుకుంది. 9 ప్రధాన రంగాలను మినహాయించి మిగిలిన పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా ఆపేసింది. ఆ ఆక్సిజన్ కూడా వైద్య అవసరాలకే వినియోగిస్తుంది. కానీ ఈ సర్దుబాట్లు సరిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది కాక దేశంలో దాదాపు 50000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ నిల్వలు కూడా ఎంతకాలం వస్తాయి? ఇప్పుడున్న డిమాండ్ పెరగకుండా ఇలాగే ఉన్నా మొత్తం నిల్వలన్నింటికీ వైద్య అవసరాలకే ఇచ్చినా మహా అయితే 2 నెలలకు కూడా సరిపోవు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ యుద్ధాలు జరుగుతున్నాయి. నిజానికి ఆక్సిజన్ ఉత్పత్తి మొత్తం కేంద్రం చేతిలో ఉంటుంది. కానీ ఆ ప్లాంట్లు ఉన్న రాష్ట్రాలు తమ అవసరాలు తీరాకే సిలిండర్లు రాష్ట్రాలు దాటాలని మొండిపట్టుపడుతున్నాయి. మొన్న ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాని హర్యానా ఆపేసింది. దీంతో కోర్టులు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాల్సి వస్తుంది. తాజాగా ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆక్సిజన్ కోసమే ప్రధానిని నిలదీశారు. ఈ పంచాయతీలలో సమస్య పరిష్కారం కాదు. కరోనా కేసులు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. వచ్చే నెల 2 నెలల పాటు ఇవి ఇంకా పెరుగుతాయని అంచనా. మరి ఆక్సిజన్ డిమాండ్ను ఎలా పరిష్కరిస్తారు? దీనికి ముందుగా ఒక 50000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అత్యవసర టెండర్లను కూడా ఓకే చేసింది. అయితే ఈ దిగుమతులు ఎప్పటికీ ఇండియా చేరుతాయో ఇంకా స్పష్టత లేదు. ఇది కాక కొన్ని మూతపడిన ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలను తెరిపించడం, ఉన్న పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం ద్వారా మరికొంత ఆక్సిజన్ను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.